అప్పుడు దగ్గరలో ఉన్న చిట్టడివి నుంచి ఒక బృందం బయటికి వచ్చింది ఫేరీ కథలో చెప్పే మాయాతి వాచి ప్రాణం పోసుకోవటం గురించి నేనెన్నడైనా ఊహించి ఉంటే అది ఇప్పుడే ఆ బృందంలో ఇద్దరు ప్రధానమైన వ్యక్తులు ఆ తివాచి మీద పద్మాసనం వేసుకుని కూర్చొని ఉన్నారు నేలకు ఒక గజం ఎత్తులో ఆ తివాచి ఉంది దానికి ముందు భాగంలో ఉన్న రెండు మూలల్లో పూల తీగలు ముక్కున ఖర్చుకొని లెక్కలేనన్ని పక్షులు ఊహకందని రంగులలో ఎగురుతున్నాయి అవి ముందు భాగంలో ఎగురుతూ ఆ తివాచీని లాక్కుపోతున్నట్లున్నాయి ఇతర దేవాలు ఆ తివాచీకి అటు ఇటు విచిత్రంగా ఎగురుతూ ఎగురుతూగా ఊరేగింపులాగా వస్తున్నారు మరిన్ని చిన్న పిట్టలు ముందుకు వెనక్కు ఎగురుతూ రోజు రేఖలను ఆ ఊరేగింపు వస్తున్న మార్గంలో జారవిడుస్తున్నాయి ఒక్కో పిట్ట నేల మీదికి దిగుతూ ఎక్కడ పడితే అక్కడ పెరుగుతున్న రోజా చెట్ల గుబూర్ల నుంచి ఒక్కో రోజు ఒక్కో రోజా పూరేకును కోసుకొచ్చి అక్కడ చల్లుతున్నాయి ఆ ఊరేగింపులో ముందున్న తమ స్థానానికి చేరుకుంటున్నాయి అక్కడ ఆ రేకుల్ని చల్లడానికి ఆ ఊరేగింపు నెమ్మదిగా వస్తూ ఉంటే అన్ని రకాల పక్షుల సుస్వరమైన కూతులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది ఆ ఊరేగింపు తన గమ్యానికి చేరుకుంది ఆ ఇద్దరు ప్రధానమైన వ్యక్తులను వేదిక మీదున్న సింహాసనాల దగ్గరికి తోడ్కొని వచ్చారు ఆ ఇద్దరిలో ఒకరు చీప్ కాగా రెండవ వ్యక్తి ధరించిన దుస్తుల్ని బట్టి ఆయన ప్రధానార్చకులని అర్థమవుతుంది మిగిలిన అధికారులు కూడా వేదిక మీద తమ తమ స్థానాలలో కూర్చున్నారు అప్పుడు మాకు గైడ్గా ఉండి మమ్మల్ని అక్కడికి పిలుచుకొచ్చిన వ్యక్తి డాఫ్నీని నన్ను చీఫ్ ముందు నిలబెట్టాడు మేమిద్దరం కూడా వేదిక మీద కూర్చోవలసిందిగా చీఫ్ ఆదేశించారు డాఫ్నీని చీఫ్కి కుడి వైపున కూర్చుండబెట్టారు నన్నేమో ప్రధాన అర్చకునికి ఎడమ వైపున ఆయన పక్కనే కూర్చోమన్నారు అసలు ఉత్సవం మొదలవపోయే ముందు కేవలం దేవాలతో ఏర్పడిన పెద్ద ఆర్కెస్ట్రా గుంపు కొంచెం సేపు సంగీతాన్ని వినిపించింది ఆ సంగీతం ఎంతో మధురంగానూ ఉత్సాహకరంగానూ ఉంది ఆర్కెస్ట్రా సంగీతం ముగిసాక మళ్ళీ నిశ్శబ్దం తాండవించింది వేలాది పక్షులు అక్కడ చేరి ఉన్న కిచకిచలే వినబడలేదు ఒక వ్యక్తి ఆ లోపలి వృత్తంలోకి వచ్చి ఒక చిన్న వెండి బాగా ఊదాడు అంటే ఆ ఉత్సవంలో మొదటి భాగం మొదలవుతుందన్నమాట ప్రకృతాత్మల చిన్న బృందం ఒకటి ఆ బరిలోకి అడుగుపెట్టింది నోరు తెరిచి మాట్లాడకపోయినా ప్రధాన పరీక్షకుడి నుంచి ఆ బృందానికి ఒక ప్రశ్న వెళ్ళింది ఆ ప్రశ్న శబ్దానికి సంబంధించింది అటు ఇటు పొడవైన చెట్లు ఉన్న అడవి గుండా నెమ్మదిగా బద్ధకంగా ప్రవహించే నది ఎలాంటి శబ్దం చేస్తుందన్నదే ప్రశ్న వెంటనే ఆ బృందం వారు వాయు సంబంధమైన వాయిద్యాలను తమాషాగా కనపడే ఒక గిటారును సృష్టించారు వాటిని జై వాటిని వాయించడం మొదలుపెట్టారు వాళ్ళు వాయిస్తుండగానే నెమ్మదిగా ఒక ఆలోచన రూపం రూపుదిద్దుకోసాగింది శబ్దం లేదా నాదం ద్వారా వాళ్ళేం వ్యక్తపరుస్తున్నారో అదే రూపుదిద్దుకుంటోంది ఇది కాగానే వెంటనే వేరే రకమైన సంగీతం మొదలైంది అది పంచభూతాలను వ్యక్తపరిచింది వెంటనే వాయిద్యాలు మారిపోయాయి ఎన్నో బేరీలు ఒక సెట్ చేత్తో వాయించే తాళాలు పెద్దవి అసాధారణమైనవి రెండు వాయు సంబంధమైన వాయిద్యాలు వచ్చేశాయి మళ్ళీ వాళ్ళు వాయించారు అయితే ఈసారి అక్కడ ఎంతో స్పష్టంగా ఏర్పడుతున్న ఆలోచన రూపాన్ని చూడకుండానే అటువంటి కష్టం లేకుండానే చెప్పేయగలం వాళ్ళ సంగీతంలోని అంశము సముద్రంలో తుఫాను అని గాలి హోరుకు కీచిమంటున్న చప్పుళ్ళు ఉరుములు మెరుపులు తమ పాత్రను పోషించాయి ఈ బృందం తమ ప్రదర్శన పూర్తి చేసేసరికి అక్కడ గుమికూడిన వాళ్ళంతా ఒకటిగా లేచి నిలబడి చేతులు ఆకాశం వైపుకు చాచారు అంతేగాని మనలాగా చప్పట్లు కొట్టి ఈలలు వేయలేదు ఆ బృందాన్ని అంతవరకే అడిగారు వాళ్ళు ఆ పరీక్షలో నెగ్గారని నాకు అర్థమైపోయింది ఇక రెండవ బృందం ఆ వలయాకారపు స్థలంలోకి వచ్చింది ఆ బృందంలో ఐదుగురు మాత్రమే ఉన్నారు రకరకాల పళ్ళు పూలు పొదలలో ఉండే కొన్ని నిర్దిష్టమైన అంటుగట్టే విధానం వల్ల ఫలితాలను చూపమన్నది వాళ్ళు అడిగిన ప్రశ్న వెంటనే ఆలోచన రూపాలుగా జవాబులు వచ్చేసాయి సైజుల్లోనూ రంగుల్లోనూ మార్పును స్పష్టంగా చూపించాయి ఎటువంటి పూల మొక్కల్ని ఒకే మడిలో పెంచవచ్చు ఏ ఏవేవి కలిపి ఒకే మడిలో వేస్తే ఒకదాని వల్ల మరొకటి చచ్చిపోతాయి అని కూడా అడిగారు క్రాప్ రొటేషన్ అంటే ఏమిటి దాని అవసరం ఏమిటి అన్న ప్రశ్నలు వేశారు ఈ రెండవ బృందం కూడా అటు పరీక్షకులను ఇటు అక్కడ చూడడానికి చేరిన వాళ్ళను కూడా సంతృప్తి పరిచినట్లే కనిపించారు వెండి బాకాను మళ్ళీ ఊదారు చాలా చిన్న ప్రకృతాత్మలతో ఏర్పడిన మూడవ బృందం వచ్చింది రంగంలోకి పరీక్షకులు ముగ్గురు మనిషి పిల్లల ఆలోచన రూపాలను తయారు చేశారు ఆ ముగ్గురు పిల్లలు అందమైన జుట్టు ఉన్న ఇంగ్లీష్ వారి పిల్లలు ఐదు ఏడు సంవత్సరాల మధ్య వయస్సు వాళ్ళు సిండ్రిల్ల కథను చర్చించారు వెంటనే ఆ మూడో బృందంలో ఉన్న ప్రకృతాత్మలు వచ్చి వాళ్ళతో కలిశారు ఆ కథను ప్రదర్శించడంలో ప్రధాన పాత్ర ఎవరు పోషించాలి అన్న వాదన జరిగింది అది చివరకు నిర్ణయం అయింది అప్పుడు నేను గమనించింది ఏమిటంటే పిల్లలు సాధారణంగా ఏ పాత్రలు పోషించడానికి ఇష్టపడరో అంద విహీనంగా ఉండే చెల్లెళ్ళు సంతోషమేమీ లేని సంతోషాన్ని కలిగించలేని తండ్రి ఆ పాత్రల్ని ప్రకృతాత్మలు పోషించడానికి సిద్ధపడ్డాయి సిండ్రిల్లా తల్లిలా అన్ ఆదరించిన ఫేరీ రాకుమారుడు పాత్రల్ని ఆ పిల్లలకు వదిలేశారు నాటకం క్లుప్తంగా వేశారు అయితే మార్పులు సంభవించే సీన్లు ఏవైతే ఉన్నాయో అంటే ఫెయిరీ సిండ్రిల్లాకు రథాన్ని సృష్టించి ఇవ్వడము సిండ్రిల్లా బట్టలు మారిపోవడము లాంటివి భౌతికతలంలో ఆ నాటకం వేసినప్పుడు మారే కన్నా ఎంతో వాస్తవంగా కనిపించేలా ప్రదర్శించారు చిన్న ప్రకృతాత్మలు ఏ నిస్వార్థాన్ని అయితే చూపించాయో దానిని బట్టే వాళ్ళు పరీక్షలో నెగ్గటమో ఫెయిల్ అవ్వడమో తేలిపోతుందని ఊహించాను కొంత విరామం తర్వాత అంతవరకు పరీక్షలో పాల్గొన్న మూడు బృందాలను ఉత్సాహభరిత సంగీతంతో తిరిగి ఆహ్వానించారు రంగం మీదకి వాళ్ళ రాకను చాటే హర్కరా తన వెంటి బాక ఊది ప్రకటించాడు చీఫ్ ప్రధాన అర్చకుల చుట్టూ ఉన్న పరీక్షలు తమలో తాము మాట్లాడుకున్నారు ఆ తర్వాత అందరూ ఒక దగ్గర చేరు చేరారు తాము చూసిన దానిని చర్చించడానికన్నట్లు కొన్ని క్షణాల తర్వాత ప్రధాన పరీక్షకుడు చీఫ్ ముందుకి నిల వెళ్ళి నిలబడి ఆ ప్రకృత ఆత్మలను దేవాల స్థాయికి ప్రమోట్ చేయడానికి ఆయన అనుమతి పొందాడు అప్పుడు ప్రధాన అర్చకుడు లేచి నిలబడి ప్రకృత ఆత్మలు నిలబడి ఉన్న బరిలోకి గంభీరంగా నడిచాడు అప్పుడు మొట్టమొదటిసారిగా పదప్రయోగం జరిగింది ప్రధాన అర్చకుడు తన చేతుల్ని నేరుగా పైకెత్తి దేవతాహ్వానాన్ని పలికాడు మూడవ తలంలో ఆ చెట్ల మధ్య ఆ రోజున ఏ సంభాషణ ఏ భాషలోనైతే ఉచ్చరించారో ఇక్కడ ఇప్పుడు అదే భాషలో ఉచ్చరించడం జరిగింది అది ఏ భాష నాకు తెలియదు హర్కరా అప్పుడు ఆయనకు ఒక పెద్ద ఖడ్గం అందించారు స్పష్టమైన ఆస్ట్రల్ వెలుతురులో ఆ ఖడ్గం దేదీప్యమానంగా వెలుగుతుంది దానిని ఆకాశం వైపుకు ఎత్తి మరిన్ని పదాలు ఉచ్చరించారు తర్వాత ప్రకృతి ఆత్మల తొలి బృందం దగ్గరికి వెళ్ళాడు వాళ్ళంతా అతని ఎదుట వరుసగా నిలబడ్డారు ఆయన ఆ ఖడ్గాన్ని వరుసలో మొదటి మొదటివాని తల మీద ఉంచి రెండు మాటలు ఉచ్చరించాడు దేవుడు నీతో ఉంటాడు అన్నట్లున్నాయి ఆ మాటలు నేను చూస్తూ ఉండగానే అంతవరకు ఒక చిన్న ముసలైన ఆకారంలో ఉన్న ప్రకృతాత్మ ఆకృతి ఒక అమ్మాయిగా మారిపోయింది వాళ్ళందరూ అలాగే మారిపోయారు కొందరు మగ ప్రకృతాత్మలుగా మారారు అలా క్రొత్తగా సృష్టించబడిన శరీరాలన్నీ చూడడానికి యువ శరీరాలుగా ఉన్నాయి ఇంత అద్భుతమైన అవకాశాన్ని మాకు కల్పించినందుకు ఆ చీఫ్కి థ్యాంక్స్ చెప్పుకోబో చెప్పబోతున్నాను ముందుగా ఎలాంటి వార్నింగ్ లేకుండానే నా శరీరం నన్ను పిలుస్తుందని ఫీల్ అవ్వడం కొలంబోలో నా మంచం మీద నేను మేల్కోవడం జరిగిపోయాయి ఆ తర్వాత శనివారం రాత్రి నేను శరీరంలో నుంచి బయటకు వచ్చేసరికి నేను లండన్ ఆసుపత్రిలో కలిసిన జిమ్ అనే హాస్టల్ సహాయకుడు నా కోసం ఎదురు చూస్తూ కనిపించాడు అతను నా సహాయం కోరి వచ్చాడు ఆ రోజున గురువారం రాత్రి మేరీ అనే అమ్మాయికి నేను సహాయం చేసిన విధానం అతనికి ఎంతగానో నచ్చింది నేనిప్పుడు మరింత సహాయాన్ని అందిస్తాననిపించి వచ్చాడు ఆసుపత్రికి చూడడానికి పరామర్శించడానికి వచ్చిన వాళ్ళెవరో అనాలోచితంగా మేరీకి చెప్పారట ఆమె తల్లి దాడులలో చనిపోయిందని దాంతో ఆమె తలక్రిందులైపోయిందని ఎవరు ఎంత చెప్పినా ఆమె సమాధానపడటం లేదని ఆమెకి ఏడేళ్ల చెల్లెలు ఐరిన్ అనే అమ్మాయి ఉందని మేరీ కూడా చనిపోతే చాలా ఘోరం జరుగుతుంది అన్నాడు నేను ఈ మధ్య నేర్చుకున్న దానిని ఆచరణలో పెట్టే అవకాశం వచ్చినందుకు నాకు ఎంతో సంతోషమేసింది మేము వాడు దగ్గరికి చేరుకునేసరికి జ్వరంతో కాలిపోతున్న మేరీ శరీరం మంచం మీద పొర్లుతూ కనిపించింది ఆమె ఆశ్ర శరీరం వాడులో అటు ఇటు తిరుగుతూ జుట్టు పీక్కుంటుంది నేను వెళ్ళేసరికి ఆమెకి ప్రాణం కుదుట పడింది నేను ఆమెతో సావధానంగా మాట్లాడేసరికి ఆమె తెప్పరిల్లి శాంతించింది సుఖంగా ఉండే ఒక సోఫా ఆలోచన రూపాన్ని తయారు చేశాను ఇద్దరము దాని మీద కూర్చున్నాము ఆచార్య గారి నుండి నేను పొందిన జ్ఞానంలో ఆమెకు అవసరమైనంతవరకు పంచాను సంభాషణను నెమ్మదిగా ఐరిన్ మీదికి తిప్పాను అటు తల్లి ఇటు అక్క ఇద్దరు చనిపోతే ఆమె గతి ఏమవుతుందో ఆలోచించమన్నాను నాకు లేని అధికారాన్ని తీసుకొని మేరీకి గట్టిగా చెప్పాను తాను బ్రతకాలని కోరుకుంటే అందుకు ప్రయత్నం చేస్తే ఆమె బ్రతకవచ్చు బ్రతికుండి ని కూడా నిద్రపోయేటప్పుడు తన తల్లిని కలవవచ్చు ఆ విషయంలో నేనేమన్నా సహాయం చేయగలనేమోనని అడిగిందామె సరేనన్నాను అలా ఒప్పుకొని కొంత బాధ్యత నెత్తిన వేసుకున్నాను మరునాటి రాత్రికి వస్తానని చెప్పి తిరిగి వచ్చేసాను